నియోజకవర్గ కమిటీలు మేము నిర్ణయించడం జరిగింది. ఇప్పుడున్న ప్రధాన మూడు పార్టీలు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో సంపూర్ణంగా విఫలమైందని అందరికీ తెలిసిన విషయమే. సిపిఐ సిపిఎం ఒక్కోసారి బీఆర్ఎస్తో ఒక్కోసారి కాంగ్రెస్తో మద్దతు పెట్టుకొని సంపూర్ణంగా సర్వనాశనం అయ్యారు. మంచి భావోద్వేగాలు ఉన్నప్పటికీ శర్మిలా పార్టీ విలీనం అవుతుందన్నాను, కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది. ప్రొఫెసర్ కోదండరాం తన ఉనికిని పోగొట్టుకొని ఒక చిన్న పదవి కొరకు ఏ సాగు అమ్ముడుపోయినట్టు ఆయన అవినీతి పార్టీతో చేరనని నాతో చెప్పింది ఆఫీస్లో. ఇప్పుడు మరలా 54 సంవత్సరాలు ప్రధాన అవినీతి పార్టీ అయిన ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా తెలంగాణలో భూస్థాపితం అయిపోయారు. 54 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన చూసాం, 15 సంవత్సరాలు బీజేపీ పాలన చూసాం, 10 సంవత్సరాలు కుటుంబ కేసీఆర్ పాలన చూసాం, దాదాపు 10 నెలలు రేవంత్ రెడ్డి పాలన కూడా చూసాం. కోలగొట్టడంలో ఆయన ప్రధాన స్థానం, భారతరత్న పొందడానికి చరిత్రను ఆయన సృష్టిస్తున్నారు, కానీ నిర్మించడంలో ఆయన సంపూర్ణంగా ఫెయిల్ అయిపోబట్టే ఈ రోజు 10 నెలలు అయినప్పటికీ ఒక్క కంపెనీ కూడా ఆయన నిర్మించలేకపోయాడు. తెలంగాణలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయాడు. ప్రతి ఇంటికి ఉద్యోగం ఇస్తానంటేనే తెలంగాణ కొరకు 1500 మంది ధనరాజుల అంచులు బ్రతుకున్నారు, కానీ 1500 మంది ప్రాణాలు అర్పించారు. అలాంటిది కేవలం ప్రజాశాంతి పార్టీ ప్రత్యామ్నాయమని 50% ఓటుందని జూలై 11 మల్లు రవి కాంగ్రెస్ ఎంపీ ఇదే ఆఫీసులో ఆయన బర్త్డే పార్టీకి వచ్చినప్పుడు బర్త్డే ప్రేయర్స్కి వచ్చినప్పుడు చెప్పారు. కనుక ఈ చిన్న చిన్న పార్టీల్లో ఉండి నలిగిపోయి అమ్ముడుపోయిన మీ గురువులను వదిలేసి ప్రజాశాంతి పార్టీలోకి అందరూ వచ్చేసేయండి. 3 నెలల తర్వాత సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్గా పోటీ చేద్దామన్న ఇండిపెండెంట్లు ఉద్యోగాలు కావాలి, రైతులకు న్యాయం జరగాలి, అభివృద్ధి చెందాలి అన్నవారు మా డిస్ట్రిక్ట్ కమిటీసు నియోజకవర్గ కమిటీసు మండల స్థాయి కమిటీలు ఇంకా అవ్వలేదు కనుక గ్రామ స్థాయి కమిటీలు 27 సెప్టెంబర్ పూర్తవుతున్నాయి. వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టినప్పుడు మీరు కమిటీల్లో చేరుకోండి. అవినీతి లేని రాజ్యం, అందరికీ అధికారం, అందరి అభివృద్ధి మన ధ్యేయం. మార్పు రావాలి, ఆ మార్పు మనమే తేవాలి. 60% ఉన్న బీసీలు ఈ రోజు వరకు తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఎవరు 60% ఉన్న వాళ్ళు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు 3 సార్లు అయ్యారు, 3% ఉన్న వాళ్ళు 3 సార్లు అయ్యారు, 5% ఉన్న వాళ్ళు 12 మంది అయ్యారు. కానీ 90% ఉన్న మన బీసీ దళిత్ క్రిస్టియన్ ముస్లింలు ఈ రోజు వరకు కనీసం ముఖ్యమంత్రి పదవులు పొందలేదు, ప్రధానమంత్రి వదిలేదు. వాళ్ళేంటి, మనకివ్వడం ఏంటి, మనమేంటి, అమ్ముడుకోవడం ఏంటి అన్న ప్రతి ఒక్కరు విడివిడిగా మీ గురువేదో చెప్పాడు, కృష్ణమారికి చెప్పాడు, కృష్ణమారికి అని బీజేపీ కలిసిపోయాడు, జూపిడి ప్రభాకర్ వెళ్ళి కాంగ్రెస్ లో కలిసిపోయాడు. ఇలాగ మీరు పార్టీలకు అమ్ముడుపోతారా? మీ నాయకులకు వ్యతిరేకంగా నిలబడి ప్రజా రక్షణ కొరకు నిన్న ఏ విధంగా తెలంగాణ హైకోర్టులో ఈ అమ్ముడుపోతున్న 10 మంది ఎమ్మెల్యేలకు నుంచి నేను పిల్లేసి ఆర్గ్యుమెంట్ చేసి మరల మండేకి పోస్ట్ చేయించావో ఏంటి? బీజేపీ బీఆర్ఎస్ లోకి, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో, కాంగ్రెస్ లో బీఆర్ఎస్ లోకి పశువులు అమ్ముడుపోతున్నట్టు అమ్ముడుపోతే చూసి ఊరుకున్నావా? అంబేద్కర్ పోరాడినట్లు, కాన్సీరామ్ పోరాడినట్లు, మహాత్మా గాంధీ పోరాడినట్లు మనం కూడా పోరాడదామా? ఇంకెంతకాలం సార్ మీరు లేరంటారు? నేను చూశాను కదా, 5 సంవత్సరాల నుంచి మీ మధ్యనే ఉన్నారా? 2 తెలుగు రాష్ట్రాలు దేశమంతా తిరుగుతున్నారా? ఇంకేం కావాలి?
అంబేద్కర్ పాలన కావాలంటే బడుగు బలహీన వర్గాల పాలన కావాలంటే, అవినీతి లేని పాలన కావాలంటే లక్షల కోట్లు తెద్దావు రేవంత్ రెడ్డి తమ్ముడు చంద్రబాబు నాయుడు గారు అంటే మాకొద్దు, దోచుకోవడంలో బిజీ అయిపోయారు కొంతమంది రాజకీయ నాయకులు. ముందున్న ముసళ్ళ పండుగ, నేను మీ కొడుకున్నాను, మీరు నాతో ఉన్నారు, చిత్తశుద్ధి ఉన్న మీడియా అంతా ఈ రాష్ట్రం శ్రీలంక అవ్వకూడదు, ఈ దేశం సుడాన్ అవ్వకూడదు, శ్రీలంక అవ్వకూడదు, పాకిస్తాన్ అవ్వకూడదు, నైజీరియా అవ్వకూడదు, వెనజువేలా అవ్వకూడదు అన్నవారు ప్రతి ఒక్కరు, దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, రాష్ట్రాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, సత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చుతామన్న ప్రతి ఒక్కరు, బాయ్ బాయ్ కుటుంబ కుల పాలన అన్న ప్రతి ఒక్కరు, ప్రజాశాంతి పార్టీలో డాక్టర్ కేఏ పాల్ ఎప్పుడు వచ్చారండి, 7569441275 గ్రూపులు పెట్టండి, మీ నియోజకవర్గ పేరు పెట్టండి, గ్రూప్ లో అందరినీ చేర్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్, గాడ్ బ్లెస్ యూ.